నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అంతర్గాం మండలం అంతర్గాం టీటీఎస్ కాలనీ పరిధిలో ఈ నెల 21వ తేదీ మంగళవారం రోజున జరిగే నూకాంబిక అమ్మవారి అమావాస్య జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని జాతర చైర్మన్ జమ్ముల రామారావు కోరారు. బుధవారం అంతర్గాం ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతర కమిటీ సభ్యులతో కలిసి జాతర వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. విశేషమైనటువంటి పుష్పాలతోటి అమ్మవారికి పుష్ప అభిషేకం కూడా నిర్వహించబడుతుంది. 21/3/2023న అమావాస్య పండుగ సందర్భంగా గ్రామంలో ఈశాన్య ప్రాంతంలో గల ఉండి దేవతా వృక్షమైనటువంటి శమీ వృక్షం కింద అమ్మవారి యొక్క మూల విరాటకు ఉదయాన్నే 5 గంటలకి అమ్మవారికి అభిషేక కార్యక్రమంతో మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకం, నవగ్రహ మండపారాధన కార్యక్రమాలతోటి ఆ రోజు జాతర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, 10 గంటలకి అగ్నిగుండ ప్రవేశ ద్వారం వద్ద ఆ ప్రాంతంలో ప్రాంగణంలో కూడా వేద పండితుల నడుమ అగ్నిగుండ ప్రవేశ భక్తులు మరియు మాలాధారణ భక్తులతోటి చండీ హోమం నిర్వహించబడుతుంది. ఇది 12:30 వరకు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత చలపందిరి దగ్గర 2 గంటల నుండి అమ్మవారి యొక్క మాలాధారణ భక్తులు, అగ్నిగుండ ప్రవేశ భక్తులు శూలాలు, ఘటాలు, బోనాలు ధరించి 2 గంటలకి తిరువీధి మహోత్సవం ప్రారంభం జరుగుతుంది. ఆ రోజు చలపందిరి నుంచి మొదలైనటువంటి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహ తిరువీధి మహోత్సవంతో గుడి వరకు 5:30 ప్రాంతానికి చేరుకొని 5:30 నుండి 6 గంటల వరకు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అమావాస్య ముహూర్తాన భక్తులు అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం జరుపుతారు. అందరితో ఆనాటి జాతర ఘట్టం ముగుస్తుంది. అక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 9 రోజులు కూడా ఈ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వివిధ భక్తులు దాతల సాయంతో అన్నదాన కార్యక్రమాలు, తీర్థప్రసాదాలు కొనసాగబడతాయి 2 పూటల కూడా. కావున అంతర్గం ప్రజలు, మండలంలో ఉన్నటువంటి జిల్లా స్థాయి భక్తులందరూ కూడా ఈ అమ్మవారి ఉత్సవానికి భక్తి వృద్ధంతో తరలివచ్చి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో తలమునకలై అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కమిటీ మాజీ చైర్మన్ సోదరుడు ఈశ్వరరావు గారి దగ్గరలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు ప్రభుత్వ అధికారులు నిన్ననే ఎస్ఐ గారు కూడా వచ్చి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ వారి యొక్క సూచనలు, ఈ యొక్క సూచనలు, అధికారుల యొక్క సూచనలతో ఈ అమ్మవారి యొక్క ఉత్సవాన్ని ఘనంగా జరపాలని కోరుతూ ఉన్నాము. ప్రెస్ మీడియా కూడా మాకు సహకరించి ఈ అమ్మవారి ఉత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఐపీఎస్ డీఐజీ రేమా రాజేశ్వరి అన్నారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డీసీపీ వైభవ్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా పల్లెటూరు నుంచి చాలా మంది మహిళలు వచ్చారు, పిల్లలు వచ్చారు. అందరికీ కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున మీరు విజయవంతం చేశారని మేము కూడా ఊహించలేదు, మేము అనుకోవట్లేదు. ఇదంతా చూస్తే మహిళలు ఎటువంటి చైతన్యం
అక్కడ ఫోటో ఉంది, ఫోటో వాల్సిన వస్తేనే మన సమాజంలో జరుగుతున్నటువంటి మన ఒక వ్యవస్థ మనం చూస్తే జన్మించినప్పుడు పుట్టినప్పుడు ఏమంటారు, అరే ఆడపిల్ల పుట్టింది అంట. పుట్టిన తర్వాత పిల్ల నల్లగా పుట్టిందంటే అరే నల్లపిల్ల పుట్టింది, అబ్బాయి దొరకడు, పెళ్లి అవ్వదు అని అప్పుడే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ని కాన్ఫిడెన్స్ ని తగ్గించుకొని అమ్మాయి ముందుకెదకడానికి ఆమెకి ఒక అవకాశం లేకుండా చేస్తారు. తెల్లగా పుట్టింది, మంచిగా పుట్టిందంటే ఏమంటారు, అరే చాలా బాగుంది, అందంగా ఉంది, మంచిగా పెళ్లి చేసి త్వరగా మనకు అబ్బాయిలు దొరుకుతారు, పంపు చేస్తాం అని బాధ్యత అయిపోతుంది అంటారు. అక్కడ కూడా అమ్మాయికి నువ్వు చదువుకుంటే నీకు ఒక మంచి చైతన్యం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది అని అమ్మాయికి చెప్పుకోవడానికి అలాంటి ఒక ఈకో సిస్టమ్ అక్కడ లేదు. స్కూల్లో మనం చదువుకోవడానికి మనకు అవకాశాలు దొరుకుతుంది, కానీ మీరందరికీ కూడా తెలుసు మధ్యలో మనము నివసిస్తున్నటువంటి ఈ ఒక సిస్టమ్ అనేది ప్రలోభనాలు చాలా ఉన్నాయి. దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్. సో కొంతమంది పిల్లలు అవన్నీ కూడా ఎదుర్కొని ఆ ప్రలోభనానికి గురి అవ్వకుండా ఒక సెల్ఫ్ కంట్రోల్ తో పాటు ఒక సెల్ఫ్ ఎస్టీమ్, ఒక గోల్ తో వాళ్ళు ముందుకెళ్తున్నారు, చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు సంభవించుకుంటున్నారు. ఒక పోలీస్ అధికారి కాబట్టి నా ఒక జాబ్ లో నేను చూసినటువంటి విషయాలు నేను డిస్టిల్ పెట్టుకొని చెప్తున్నాను. పిల్లలందరూ కూడా చదువుకోవడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు మీ ముందు నిలబడి చాలా గర్వంగా నేను మాట్లాడుతున్నానంటే ఒక్కటే విషయం నా జీవితంలో నేను చేశాను, చదువుకున్నాను. ఇప్పుడు పుట్టినప్పుడు మనకి ఇలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల పెరిగినప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అంబల్ల స్వామి హత్యను ఆత్మహత్య చిత్రీకరించినందుకు మాకు తగిన న్యాయం జరగాలని ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాకు ప్రాణభయం ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఊర్లో ప్రాణభయం ఉందని, మాకు ఎటువంటి ప్రాణహాని జరిగినా మా అన్నను చంపిన వ్యక్తులే కారణమని అంబల్ల స్వామి తమ్ముడు అంబల్ల కరుణాకర్ మాట్లాడుతూ, పోస్టుమార్టంపై కూడా మాకు నమ్మకం లేదు, పోస్టుమార్టం నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా దారి మధ్యలో కర్రే మల్లేష్ ఫోన్ ద్వారా చదువు మల్లేష్ ఫోన్ చేయగా పల్వంచ వాగులో శవం పడేయమని, చదువు మల్లేష్ శవాన్ని వాగులో పడేస్తారని మమ్మల్ని బెదిరించారు, మీరు వాగులో ఎలా పడేస్తారని, వాళ్ల బంధువైన మల్లేశం మీరు పడేస్తే మేము ఊరుకోమని మా గ్రామానికి తీసుకెళ్లాల్సిందేనని వాదించారు. గ్రామస్తుల అండ మాకు ఉండడం వల్లే మేము ధైర్యంగా ఊర్లో ఉంటున్నామని వారు తెలిపారు. ఇప్పటికీ కూడా ప్రాణ భయం ఉన్నది. దీనికి వీళ్ళు చంపిన వాళ్ళు, మనం చంపిన వాళ్ళు ఇప్పటికీ మా మీద గురి ఉన్నది, వాళ్ళు ఎప్పుడు చంపేద్దామని మాకు మాత్రం ప్రాణ భయం ఉన్నది. దీనికి భయభ్రాంతులకు గురి అవుతున్నాం మేము. ఇప్పుడు మా ఊళ్ళో పెద్ద మనుషుల సహకారంతో వాళ్ళని చూసుకొని మేము మా ఊళ్ళో బతకగలుగుతున్నాం ఇప్పటికీ. దాని ఇప్పటికీ నాకు మా కుటుంబ సభ్యులందరికీ మాకు ఏం జరిగినా వాళ్ళ మీదనే మా వాళ్ళే బాధ్యులు. దీనికి మొత్తం మాకు నాకు మా కుటుంబాలు, మా అమ్మ నాన్న, నా పిల్లలకు, మా భార్యకు కూడా వాళ్ళతోనే భయం ఉన్నది. ఉన్న తమ్మునికి కానీ ఉన్న కుటుంబానికి కానీ నాకు ఇక్కడ ఉండాల, వాళ్ళని ఇక్కడ ఉంచాలన్నా భయమే ఉంది. ఎక్కడన్నా తీసుకుపోవాలన్నా అనుకుంటున్నా, కానీ ఇప్పుడు చేనుకాడికి పోయినా, మేకలకాడికి పోయినా, మా చిన్న తమ్మిని కానీ, మా అమ్మ కానీ, మరదలు కానీ, పిల్లలతో కానీ భయం మాకు మస్తు భయం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తేనే మాకు భయం ఉంది. వాళ్ళతోటి నా కుటుంబానికి ఏమవుతుందో అని నేను భయపడుతున్నా. కానీ ఊర్లే మాట్లాడారు కాబట్టి అలా ధైర్యంగా వీళ్ళని ఊళ్ళే ఉంచగలుగుతున్నాం. మరి ఎట్లా ఏం జరిగినా వాళ్ళే బాధ్యులు, వాళ్ళే బాధ్యులు వాళ్ళ మీద, మా తమ్మిని కానీ, మరదలు కానీ, ఎవరికి కానీ వాళ్ళే బాధ్యులు. మాకు మంచిగానే ఉంది, మాకు పొలం ఉంది, ట్రాక్టర్ ఉంది, మేకలు ఉన్నాయి, మంచిగా బతుకుతాం మేము. మా తమ్మిని ఓర్వలేక అందరు చంపేసి, కొందరు కలిసి మా కులంలో కొందరు కలిసి మా తమ్మిని చంపారు, కొట్టాంలో తీసుకొని. మాకు నమ్మకం ఉంది ఇలా కామారెడ్డి దగ్గర చెప్పుకోగలి సార్ దగ్గరికి వచ్చినాం. ఫ్రీగా నాకు అనస్తలు చేసినాం మా పోగలి జరుగుతుందని మేమైతే అనుకుంటున్నాం. సారు మాకు నమ్మకం ఉన్నది చేస్తాడని, మా తమ్మిని ఖచ్చితంగా చంపారు, మాకు ఎలాంటి బాధలు అనేటివి లేవు. ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం పువ్వాడ క్యాంప్ ఆఫీసులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని ఆయన మహిళల్ని దేవతలుగా కొనియాడారు.
రోజులు సంచరిస్తారు అని చెప్తాను అర్థం. అంటే మహిళల్ని గౌరవించుకుంటే అక్కడ దేవతలు సంచరిస్తారంట. అది మహిళల్ని గౌరవించుకున్న సందర్భంగా వాళ్ళని పూజించుకున్న సందర్భంగా దేవతలందరికి కూడా ఇగో సాటిస్ఫై అవుతారు. ఇగో సాటిస్ఫై అయితే మౌరుకులు ఉన్నాయి దేవతలందరూ కూడా ఆ ప్రాంతం మీద సుభిక్షంగా వరాలు కురిపిస్తారు. ఎందుకంటే ఆ దేవతల్లో కూడా పవర్ఫుల్ దేవతలు ఎవరు ఉంటారు? లక్ష్మీదేవి క్యాష్, సరస్వతీదేవి చదువు, పవర్ దుర్గాదేవి, అంతే కదా పవర్ఫుల్. పవర్ ఎవరిది? ఎవరి చేతిలో ఉంది? దుర్గమ్మ చేతిలో. సో డబ్బు, పవరు, చదువు దాన్ని లక్ష్మి పువ్వు పెట్టింది. ఆమె కూడా అన్నపూర్ణ అష్టలక్ష్మీలు ఉన్నారు అంతే కదా. సంతాన లక్ష్మి అంటారు, ధనలక్ష్మి అంటారు, ధాన్యలక్ష్మి అంటారు, అట్లా మొత్తం ధైర్యలక్ష్మి అంటారు, అట్లా మొత్తం దేవతలందరూ మీరే మీరంటారు. అరే మా యొక్క వసంత లక్ష్మి ఉంది, మా యొక్క మా విజయలక్ష్మి మా అమ్మ ఉన్నారు, అక్కడ రకాల లక్ష్మీదేవులు చాలామంది ఉన్నారు చెప్తున్నారు. సో దేవతలు డెఫినెట్ గా సాటిస్ఫై ఎక్కడైతారంటే మహిళలు గౌరవించబడ్డప్పుడు పూజించబడ్డప్పుడు అవుతారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ప్రధానమైన మరి పాత్ర పోషిస్తున్న పదవుల్లో అందరూ కూడా మహిళలు ఉండటం దానికి రిజర్వేషన్ ఒక కారణం కావచ్చు, లేదా రిజర్వేషన్ కారణం కాకపోవచ్చు. అయినా కూడా రిజర్వేషన్ అయినా కూడా రిజర్వేషన్లో కూడా ప్రతిభావంతులైన మహిళలు మరి పాత్ర పోషించడం అనేది కూడా గొప్ప విషయం. అటు మేయర్గా నీరజ్ గారు కానీ మరి రిజర్వేషన్ మహిళ అయినా మంచి యాక్టివ్గా ఉండి ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు సార్లు అయిపోయి నాలుగోసారి అంతకుముందు మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లనే మరి ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, నీ కూడా నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి, నేను చేయగలను, నేను కూడా కుటుంబానికి సహాయంగా తోడు ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో మీ అందరు ఈరోజు బయటకు వచ్చి పనిచేయడం జరుగుతుంది. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఇదే విధంగా ముందు ముందు కూడా సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా అంటే మనకి ఎలా అంటే డిపెండెన్సీ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలా కాకుండా చదువుకునే చదువు దగ్గర నుంచి సంపాదించుకునేంత వరకు మనల్ని మనం కాపాడుకునే విషయంలో కూడా ఎవరో వచ్చి కాపాడతారు, ఎవరో ఏదో చేస్తారని కాకుండా మనం అన్నిటికీ కూడా సమర్థులై ఉండి అన్ని ఆలోచించుకొని మనం ఇంటి నుంచి బయటికి రావాలి. ఆ రోజున తప్పకుండా ఎటువంటివి కూడా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. ఎందుకంటే మనం చుట్టూ పనిచేసేటప్పుడు ఉండే వాతావరణం కావచ్చు, చూసే విధానం కావచ్చు, రకరకాల పరిస్థితులు మా అక్క చెల్లెలందరూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అవన్నీ కూడా అంటే మన ఆత్మాభిమానం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి దాన్ని ఎక్కడా కూడా వదులుకోకుండా అన్ని విధాలుగా మీరు తలెత్తుకొని, ఎందుకంటే ఈరోజు జీవితంలో ఎంత గొప్ప పొజిషన్కైనా వెళ్ళచ్చు, మన వెనక ఎంత ఆస్తిపాస్తులైనా ఉండొచ్చు, కానీ మన వ్యక్తిత్వం మన బ్రహ్మాండ తీర్చిదిద్దగలుగుతారు. ఎందుకంటే మగాళని ఈ రోజు కించపరచడం కాదు, ఒక మహిళ వెనక ఖచ్చితంగా భర్త, తండ్రి, అన్న, తమ్ముడు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఉంటే చాలా ఇంకా మంచిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇంటిని తిద్దుకున్న తర్వాతే బయట ఇంటిని ఇంటిలో మనం అన్ని సమర్థించుకుని సర్దుకోగలిగినాడు బయట కూడా మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే వెనకాలే మన ఇంట్లో వెనక లాగుతుంటే మనం ముందుకు వెళ్ళలేము. వాళ్ళ సపోర్ట్ కూడా మనకు అవసరం. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. అన్ని రంగాల్లో ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే మహిళలు అన్నిట్లో కూడా ముందుండాలి. అలాగే మన ప్రభుత్వం కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కువ సంక్షేమ పథకాలనివ్వండి, ఏదైనా సరే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పెద్దపేట వేసింది కూడా మన బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ గారు. మనకి ఇప్పుడు మన ఖమ్మంలో మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోవడ అజయ్ కుమార్ గారు అజయన్న ఉంటే మనందరం మన ఏ పనైనా సరే అజయన్న ఎనకుంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అవునా? మహిళల పోరాట స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా పోరాట దినం ఉద్భవించిందని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మహిళలు చైతన్యవంతంతో పోరాటాలకు సిద్దం కావాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజల జ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఓడబ్ల్యూ సదస్సు కార్యక్రమానికి
జ్యోతి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ మహిళల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తిస్తాను. ఇవాళ అనేక వాళ్ళు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానీ వాళ్ళు తిరుగుతున్నటువంటి మరి ఎక్కడికి పోయినా వేధింపులు విపరీతమైనటువంటి వేధింపుల వల్ల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితిని ఈ వేధింపులు కానీ మహిళల పట్ల అసభ్యాన్ని ప్రవర్తించే వాళ్ళపైన కానీ ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా ఇవాళ ప్రభుత్వాలు మహిళల పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి ఇంకా వివరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు మరి ఇలాంటి వాటిపైన చర్యలు లేకపోవడం వల్లనే ఇవాళ మరి గాలికి తిరిగేటువంటి యువత కానీ మరి అనేక మంది ఇవాళ మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాలు కూడా వాళ్ళ చుట్టాలై కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మహిళలు కనీసం బయటికి వెళ్ళే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మహిళలకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాలి, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో హామీలు ఉన్నాయో వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళల్ని పక్కదారిన పెడుతున్నారు, మరి మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. గృహ హింస పెరిగిపోతుంది, ఇవాళ కుటుంబ హింస పెరిగిపోతుంది. స్త్రీలపైన అత్యాచారాలు, వరకట్న హత్యలు, వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి స్త్రీలకు ఎన్ని రక్షణ చట్టాలు చేసినప్పటికీ కూడా అమలు కావట్లేదు. మరి మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే వేధింపుల కారణంగా చనిపోయిన యువతులు ఎంతో మంది ఉన్నారు. మరి మొన్న ప్రీతి సంఘటన చూసినట్లయితే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థి ప్రీతి అత్యంత దారుణంగా ఆత్మహత్య పేరట చనిపోయింది. మరి ఎంత బాధాకరమైనటువంటి విషయం. కన్న తల్లి కడుపు కోతను మిగిలిచ్చింది. ఎన్నో ఆశలతోని చదువుకొని డాక్టర్ అవుదామని కలగన్నటువంటి ప్రీతి ఇవాళ మధ్యలోనే తన జీవితాన్ని ఇవాళ అర్ధంతగా ముగించింది, చనిపోయింది. మరి అట్లాంటి పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రీతి ఆత్మహత్యతో ఆగుతున్నాయా? మరి రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మహిళ హత్యలు, ఆత్మహత్యలు, గ్యాంగ్ రేపులు, మహిళ బాలికలపైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అభయ నిర్భయ లాంటి అనేక చట్టాలు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. మరి కనుక ఇప్పటికైనా మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. మన కంప్యూటర్ యుగంలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా, చదువుకున్నా, చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మహిళల పట్ల లైంగిక వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మరి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయమైన మోతే గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో నూతన ధ్వజస్తంభం పునర్నిర్మాణ పునః ప్రతిష్టాపన మహోత్సవం, సిద్దిపేట జిల్లా ఉమ్మడి మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలోని ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5 గంటల నుండి వేద పండితుల ప్రత్యేక పూజలు, మంత్రోచ్చరణల మధ్య
ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో పునర్నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవం గ్రామ సర్పంచ్ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా పునఃప్రతిష్ఠించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం రోజు సాయంత్రం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో మహిళలందరూ కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యోతి ప్రజ్వలన చేసిన మహిళలకు ధన్యవాదాలు. అమ్మ ఇద్దరికే కదా అందరికీ గట్టిగానే గట్టిగా లొలి పెట్టండి, లొలి పెడతారు. చెప్పే అందరికి మా
మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఎన్టీపీసీ నగరంలో అందరం వైశ్య సంఘం నుంచి మహిళలందరం గ్రూప్ కలిసి మేమందరం చేసుకుంటున్నాము మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే కావాలని కోరుకుంటున్నాము, జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎన్టీపీసీ మహిళల ఆర్యవైశ్య మహిళల మందరం కలిసి మహిళా దినోత్సవాన్ని సంబరాన్ని జరుపుకుంటున్నాము. కావున అందరం ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అనుకుంటూ అందరి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్టీపీసీలోని ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి ఈ సంవత్సరం నూతనంగా మహిళా దినోత్సవ శుభాకాంక్ష వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈసారి ప్రారంభించాము. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మహిళలందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్ష. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో చోరీకి పాల్పడ్డ ఐదుగురిని మల్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మంగళవారం హోలీ పండగ రోజున భక్తులు గదులను అద్దెకు తీసుకుని దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి 11, 16, 17 నంబర్లు గల గదుల తాళాలు పగలగొట్టి సెల్ఫోన్లు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించి 24 గంటల్లోనే పట్టుకున్నామని, రిమాండ్కు తరలిస్తున్నామని జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ చోరీకి సంబంధించిన వివరాలను 8వ తేదీ బుధవారం రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. మారుతి నిలయంలో ఈ 3 రూములు కిరాయి తీసుకొని వాళ్ళు ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళి తాళం వేసి 7 నుంచి 8 గంటల ప్రాంతంలో ఉదయం వచ్చి చూసుకునేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల చూసేసరికి వాళ్ళ 3 సెల్ ఫోన్లు ప్లస్ 4,000 రూపాయలు నగదు దొంగిలించబడ్డది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ మల్యాల్ చిరంజీవి కేసు రిజిస్టర్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. దొంగతనం ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ గారి ఆధ్వర్యంలో ఒక 3 పార్టీలు దీని మీద సెర్చింగ్ కొరకు వేయడం, దాంట్లో భాగంగా ఈరోజు అంటే నిన్న ఎర్లీ మార్నింగ్ అయిన అఫెన్స్ ఈరోజు 24 గంటల లోపలనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇవాళ సిఐ గారి ఆధ్వర్యంలో మన దొంగలమర్రి చెక్పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక కారు అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉంటే దాన్ని ఆపి దాంట్లో ఉన్న వ్యక్తులను విచారిస్తే పంచుల ముందర దాంట్లో దూలం శశాంక్, ఇతను వేములవాడ, తోకల నితిన్, ఇతను కూడా వేములవాడ, ఎనగందుల పవన్ చందు, ఇతంది గుళ్ళకోట జగిత్యాల రూరల్ మండల్ బట్ వేములవాడలో ఉంటుంది, ఇంకో 2 మైనర్ పిల్లలు ఉన్నారు 5. సో ఆ పంచుల ముందర విచారించి మాట్లాడితే వీళ్ళకి జల్సాలకు అలవాటు పడి వేములవాడలో ఈ ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మారుతి డిజైర్, స్విఫ్ట్ డిజైర్, వీళ్ళు 6వ తారీఖు నాడు ఆ కారు తీసుకొని రెంట్కి తీసుకొని కరీంనగర్ పోయి అక్కడ బాగా తాగి ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్ కొండగట్టుకు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో, ఇంకా అంటే మనకు నిన్న హోలీ పండగ ఉండే, దొంగతనం చేసి ఆ డబ్బులతోటి మస్తు ఇంకా మంచి ఎంజాయ్ చేద్దాం. మహిళలు సాధికారత సాధించినప్పుడే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ జడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆదేశానుసారం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్గాం మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెరుమాండ శశికుమార్ అధ్యక్షతన మహిళలకు కబడ్డీ ఖోఖో ఆటల పోటీలు నిర్వహించారు. ఏమా
అదొక్కసారి పట్టుకోండి, పట్టుకోండి దగ్గరుండి పట్టుకొని మనం మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంటే దీనికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అమెరికా దేశంలో న్యూయార్క్ చికాగో పట్టణంలో పట 1907-1909 మధ్యలోపట అక్కడ శ్రామిక మహిళలు అక్కడ బీడీ కంపెనీలు కానీ, బట్టల కంపెనీలు కానీ, చెప్పుల కంపెనీలు కానీ, ప్రతి ఒక్క కంపెనీల మగవాళ్ళు ఎంత పని చేస్తే ఆడవాళ్ళు కూడా అంత పనిచేసేవారు. 16 గంటలు, 18 గంటలు, 20 గంటల దాకా పనిచేసేది. మాకు సమాన హక్కులు కావాలి, మాకు ఓటు అక్కడ ఓటు హక్కు కూడా లేదు. మాకు ఓటు హక్కు కావాలి, మాకు సమాన హక్కు కావాలి, మేము పనికి తగ్గ ఫలితం కావాలని వాళ్ళు 1909 నుంచి వాళ్ళు స్ట్రైక్ చేసింది. 1 సంవత్సరం స్ట్రైక్ అయితే అప్పుడు 1920 లోపల అక్కడ అమెరికా వాళ్ళు జాతీయ మహిళా దినోత్సవం పెట్టుకున్నారు. ఇక్కడ మహిళలు విజయవంతం సాధించారు కాబట్టి వాళ్ళకు ఓటు హక్కు కల్పించుకున్నారు. 8 గంటల డ్యూటీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు అక్కడ న్యూయార్క్ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం అనేది 1930 లోపల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసింది. 30లా చేసింది. అది మన భారతదేశానికి వచ్చారు కూడా 1985. 1980 నుంచి మనం మన ఇక్కడ ప్రజా సంఘాలు కానీ, కార్మిక వర్గం కానీ, కార్మిక సంఘాలు కానీ చేసుకుంటారు కానీ ఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వం కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ మహిళా దినోత్సవం ఎక్కడ కూడా జరుపుకోరు. ఇప్పుడిప్పుడు అందరూ మన తెలంగాణ వచ్చిన కానీ మన కేసీఆర్ గారు కాబట్టి మహిళలకు మనకు పెద్ద గౌరవమేనన్న ఉద్దేశంతో మహిళలు మనతోటి ఉన్న వాళ్ళని చెప్పి మనకు 1980 నుంచి మన దేశంలో జరుపుకుంటడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మన ఒక 10-20 మందికి మన కేసీఆర్ గారు ఉన్నత మహిళలను కవిలు ఎవరైతే రాసిండ్రో, ప్రజలకైతే ఎవరైతే సేవ చేస్తుండ్రో, హాస్పిటల్ ఎవరైతే సేవ చేస్తుండ్రో ఇండివిజువల్గా భర్త లేకుండా కానీ, అటువంటి వాళ్లకు ప్రతి ఒక్క మహిళకు 100,000 రూపాయల భవనం మన కేసీఆర్ ప్రకటించారు. కావున రాబోయే కాలంలో కూడా మన కేసీఆర్ గారిని మనం దృష్టిలో పెట్టుకొని మహిళలకు సమాన హక్కులుగా వాళ్లకు మనం అందరినీ ముందుకు తీసుకుపోతుండే కాబట్టి మన కేసీఆర్ గారికి మీరు అందరూ మద్దతు తెలపండి. ఇలా మనం ఆటలు ఆడుకుంటున్నాం, పాటలు ఆడుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే 100 సంవత్సరాల కింద మహిళలైతే ఏదైతే పోరాటం చేసినో వాళ్ళని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం రాబోయే కాలంలో మీకు ఎన్ని హక్కులున్నాయో, మన భారతదేశానికి వచ్చేవారకల్లా, మనకు స్వతంత్రం వచ్చేవారకల్లా, అంబేద్కర్ కూడా ఏమని చెప్పినంటే వేరే ఉన్నత వర్గాలు, అగ్ర వర్ణాలు మహిళలకు చదువు రాని వాళ్ళకు ఓటు హక్కు లేదన్నారు. అదే అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కు కావాలని వాళ్లకు ఓటకు కల్పించాలని పోరాడిన మహానాయకుడు అంబేద్కర్. అంబేద్కర్ వెలుగులోపల మన కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి మరి కేసీఆర్ ను మనం రాబోయే కాలంలో మీరు అందరూ దీవెనలు ఇచ్చి మద్దతు తెలపండి. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఆంధ్రా మండల్ నైట్పేటల్ ఆంధ్రాలో మహిళా దినోత్సవ సందర్భంగా అందరికి గిఫ్ట్లు ఇవ్వడం ఏర్పాటు చేసిన శశికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన నారాయణ గారికి, పాత్రికేయ మిత్రులకు, మహిళలందరికీ, పిల్లలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మహిళలకు ఈ ఒక్కరోజే ప్రత్యేకమైన రోజు కాకుండా ప్రతిరోజు ఇలాంటి గౌరవం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మన మహిళలందరూ అన్ని రంగాలలో ముందుండాలని, విద్య, వైద్య, రాజకీయ పరంగా అన్ని రంగాలలో ముందుండి మన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు భరిస్తూ
మన కోసం దళితుల కోసం చాలా అవమానాలు భరిస్తూ మనకు రాజ్యాంగం ఏర్పాటు చేసిండు. ఈరోజు అవన్నీ కూడా మనం వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అన్ని రంగాలలో మన ఆడవాళ్ళు ముందుండాలి. మన ఆడవాళ్ళు మహిళలు ముందుండాలంటే దానికి సపోర్ట్ మగవాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే మన పెళ్ళి అయ్యేంత వరకు నాన్న సపోర్ట్ ఉండాలి, పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్ ఉండాలి. అనుకోని స్థితిలో నాన్న అట్లా ఎవరు లేకుండా కానీ మనకు పుట్టిన పిల్లలు ఎవరు ఒకరు తోడు ధైర్యం ఉంటే మనం మహిళలు ఎంతో ముందుకెళ్ళి ఇంకెన్నో విజయాలు సాధించగలుగుతాం. కాబట్టి అందరూ మన మహిళలు ధైర్యంగా ముందు నడవాలి. మన మహిళలు ధైర్యంగా ముందుకు నడవాలంటే దానికి మగవాళ్ళ సపోర్ట్ కూడా ఎన్నుకుండి కావాలని చెప్పేసి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నేనే అనేసి చెప్పుకోవడం లేదు. ఓకే, మన మహిళలు గొప్ప వాళ్ళని. ఈరోజు నా భర్త నన్ను ఒక స్థానిక ఎంపీటీసీగా నిలబెట్టి ఈరోజు ఒక ఎంపీపీని చేసి ఒక మండలంలో ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిండు. కొన్ని వందల మందికి తెలుసు నేనంటే ఏంటో తెలియదు ఈరోజు, కానీ ఈరోజు నన్ను ఒక గొప్ప సీట్లో కూర్చునేట్టు గొప్ప స్థాయిలో నిలబెట్టి ఈరోజు అయినా లేదు. దీనికి కారణం నేనే అని చెప్పేసి చెప్పుకోవడం లేదు. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్తాం, అన్ని రంగాలలో ముందుంటాం. మనకు ముఖ్యంగా వీళ్ళ మగవాళ్ళ సపోర్ట్ ఉండాలి, అందుకని మనం ధైర్యంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా శశి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంకు హాజరైన మహిళా మండలు మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళలకు పురుషులతో సమాన హక్కు కల్పించాలని, స్త్రీ సాధికారతను గురించి వివరిస్తూ ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఇప్పుడు అందరం చూస్తే కూడా రాజకీయ నాయకులు మహిళలు ఎంప్లాయీస్ అందరం ఆడవాళ్ళం ఎట్లా ఉన్నాము అంటే ఒకప్పటికంటే ఇప్పుడు డెవలప్ అయింది, కానీ ఇంకా ఏదో వెనుకకు లాగుతుంది. అంటే ఒకటి ఏంటంటే మనము దీన్ని అర్థం చేసుకుంటున్నాం, అంతర్జాతీయ మహిళ దినోత్సవం అంటే మహిళలే అన్ని చేస్తుండ్రు అంత మనమే గొప్ప అనే విషయం కాకుండా పురుషులు చేసే దానికి మనని కూడా గుర్తించాలనే విధానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతా రెడీ చూడండి, సరే చూడండి మేడం, ఇది చూడండి. మేడం ఒకసారి చూడండి మేడం, చూడండి మేడం. ఆఫీసర్స్ అందరికి, అంగన్వాడీ టీచర్స్ కి, ప్రతి ఒక్క మహిళలకి అందరికి నమస్కారం. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అని అంటే మనం దీన్ని మనకు గతంలో మహిళల యొక్క స్థితిగతులు ఎలా ఉండేటివి, ఏ విషయంలోనైనా మహిళలని అనగదొక్కడం, పురుషులతో సమానంగా మహిళలను చూడకపోవడం, ఎన్నో అగాయిత్యాలు చాలా వారికి చూసాము. వాటి అన్నింటినీ ఉద్యమించి మరి వాటి అన్నింటినీ అనగదొక్కుతూ మరి మహిళల అభివృద్ధి అనేది రోజు రోజుకి జరుగుతూ మరి ఈరోజు చూసుకుంటే పురుషులతో సమానంగా అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు, ఇది ఒక శుభ సూచకం. అట్లాగే ఈరోజు మన యొక్క పురోగతిని రావచ్చు చర్చించుకోవడం అనే కాకుండా మన యొక్క హక్కుల గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే మన భవిష్యత్తు కార్యాచరణ అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఎదురైనా కూడా మన యొక్క చట్టాలు ఏంటి, మహిళల కోసం రూపొందించబడిన చట్టాలు ఎలా ఉన్నాయి, ఆ రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కులు ఏంటి, వాటి గురించి ప్రతి ఒక్కటి తెలుసుకొని సో మనము ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. చేసినందుకు ప్రతిరోజు ప్రతి చోట అది ఇల్లే కానీ పనిచేసే చోటే కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏదైనా కానీ ప్రతి చోట మనకు పురుషులతో సమానంగా సమానమైన గౌరవం, ప్రత్యేకమైన గుర్తింపు
ఇవన్నీ ఏర్పడితేనే మరి మహిళా దినోత్సవానికి అర్థం. Right, thank you. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మండలంలోని అంగన్వాడీ టీచర్లను, మండలంలోని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సూపర్వైజర్స్ అందరినీ కూడా సన్మానించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు, చట్టాల గురించి మనం వివరించడం జరిగింది. క్రింది స్థాయిలో గ్రామాలలో ఉన్న మహిళలకు చట్టాల గురించి అవేర్నెస్ కల్పించాలని ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అందరికీ మరి ఒకసారి మండలంలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సూపర్వైజర్ మేడం గారికి, అంగన్వాడీ టీచర్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరులో ఒకరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అమ్మాయిలను స్కూల్స్ కానీ కాలేజ్ కానీ పంపించే రోజు కూడా కాకపోయేది, కానీ ఈ రోజుల్లో మాత్రం మనమే తల్లిదండ్రులం. అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలందరినీ చదివిస్తున్నారు. విదేశాల్లో కాకుండా అన్ని రంగాల్లో ముందుంచెలో మనమే ఉంచుతున్నాం. కాబట్టి మనం కూడా దాదాపుగా అందరూ శ్రీనిధి లోన్స్, అంటే అంగన్వాడీ టీచర్స్ అయినప్పటికీ కూడా మనం శ్రీనిధి లోన్స్ కూడా తీసుకున్నాము. మన మండల పరిషత్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి అతిథులుగా వచ్చినటువంటి మన ఎంపీటీసీ గారు, అలాగే మరి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేసి ఈరోజు మనం అందరం మీద సంతోషంగా మరి గడపడానికి కారణమైన ఎంపీఓ గారికి, అలాగే సిడికో గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఏఓ గారికి, అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్లకి, ముఖ్యంగా మరి ఈరోజు ప్రోగ్రాం ఉందని తెలియగానే వచ్చినటువంటి మా నాచుపల్లి సర్పంచ్, అలాగే మా ఎంపీటీసీలు ముగ్గురు వీళ్ళు మహిళలే, తను మహిళలే, అలాగే మరి ఈరోజు మీకు సెలవు ప్రకటించినా కూడా మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీకు గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది వెళ్ళాము అని అనుకుంటారు, కానీ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు నెలలో మొదటి రోజు జీతాలు తీసుకునే పరిస్థితులు లేవని టీఎస్ యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్లో యూటీఎఫ్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. రేపు 13 మార్చి నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక ఉపాధ్యాయ ప్రతినిధిని ఎన్నుకునే ఎన్నికలు. ఉపాధ్యాయ ప్రతినిధి మొత్తం విద్యారంగానికి సంబంధించి విద్యార్థుల సౌకర్యాలు, ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యా విధానాలు, మొత్తం వీటన్నిటిపైన క్షేత్రస్థాయి పరిశీలనలు, మేధావుల ఆలోచనలు, పాలక వర్గానికి శాసనమండలిలో దిశానిర్దేశం చేసే పాత్ర పోషించేందుకు ఉపకరించిన ఈ ఎన్నికల్లో నేను ప్రతినిధిగా ఎన్నుకోబడేందుకై పోటీ చేస్తున్నాను. ఈ ఎన్నికలను కేవలం విద్యారంగ ప్రయోజనాల కోసం ఆశించే ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ఇది ప్రధానమైన పాయింట్. ఎందుకోసమంటే సహజంగానే ఎన్నికలంటేనే సమాజంలో ఓటు ద్వారా పదవి ద్వారా అధికారం,
అధికారం ద్వారా ఇంకేదైనా సాధించుకోవచ్చు, ఏదైనా ఆస్తులు అంతస్తులు అనే విధంగా ఒక అభిప్రాయం ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఈ వేదిక పదవి అనేది స్వచ్ఛందంగా సేవ చేసే వేదికగా మేము భావిస్తాం. అందులోనూ ఉపాధ్యాయ ప్రతినిధి అంటే మొత్తం విద్యారంగానికి సంబంధించి విద్యారంగ ప్రయోజనాల కోసం, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదివే ప్రభుత్వ విద్యారంగం బలపడేందుకు ఈ శాసన మండలి సభ్యత్వాన్ని ఉపయోగించాలనేదే మా లక్ష్యం. అందుకోసమే పనిచేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఐకోపాధ్యక్షుడి నుంచి నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఉన్నారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి తోడు ఇంకొక అభ్యర్థి తోడైతే, ఒక ప్రోగ్రెసివ్ ఫోర్స్ తో పనిచేసే అభ్యర్థి తోడైతే నిజాయితీగా పనిచేసి ఉపాధ్యాయ లోకానికి, అధ్యాపక లోకానికి ఒక భరోసా ఇచ్చే పాత్ర పోషించే అభ్యర్థి తోడైతే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ద్వారా ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలపైన ప్రభుత్వం ఒక సానుకూలంగా ఆలోచించే పరిస్థితి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ సానుకూల పరిస్థితుల్లో రాబట్టాలంటే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన అభ్యర్థి సొంత ప్రయోజనాల కోసం వెళ్లకూడదు, కేవలం విద్యారంగ ప్రయోజనాలే ఎజెండాగా పనిచేయాలి, విద్యారంగ సమస్యలపైన ఒక విజన్తో పనిచేయాలి. అప్పుడే ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో పడుతుంది. అంతేగాని శాసన మండలి సభ్యత్వం ఉంది కదా, అవకాశాలు ఉన్నాయి, అధికారుల దగ్గరకు వెళ్ళొచ్చు, పరిచయాలున్నాయి, ఆ పరిచయాలను ఉపయోగించుకోవచ్చు అని అంటే విద్యారంగ ప్రయోజనాలు నెరవేరకుండా సొంత ప్రయోజనాలు స్వార్థం కోసం ఉపయోగించుకునే పరిస్థితే మిగులుతుందని చెప్పి మా అవగాహన. ఇగో అట్లాంటి పరిస్థితి కాకుండా కేవలం ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఉండే విధంగా నిస్వార్థంగా విద్యారంగ ప్రయోజనాల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారికి తోడు ఇంకొక అభ్యర్థి గెలుపొందినట్టయితే అక్కడ ప్రోగ్రెసివ్ ఫోర్స్తో పనిచేసే వారి జట్టు తప్పనిసరిగా ఇంకొక అభ్యర్థిని కానివ్వండి, ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నవారిని కాని కదిలించి మొత్తం నిరుద్యోగ యువత, విద్యారంగం వీటన్నిటి కోసం కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. పెందపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనానికి పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీమతి రేమా రాజేశ్వరి ఐపీఎస్ డీఐజీ తెలిపారు. ఈ మేరకు గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు వివరాలను సిపి వెల్లడించారు. రెగ్యులర్ పెట్రోలింగ్ వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో సీసీ నాస్పర్ ఎస్ఐ గారికి ఒకటి ఇన్ఫర్మేషన్ రావడం, ఇన్ఫర్మేషన్ మీదే ఒక సస్పెక్ట్ ని వాళ్ళు అప్రిహెన్షన్ చేశారు. ఆ సస్పెక్ట్ పేరు వచ్చేసి రాజవరపు వెంకటేశ్వర్లు. ఈ వ్యక్తికి 28 సంవత్సరం. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ నెల్లూరులో పుట్టి పెరిగాడు. కొన్ని సంవత్సరం బ్యాక్ ఇతను మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. మంచిర్యాల జిల్లాకు వచ్చిన తర్వాత అక్కడ లోకల్ ఒక లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్త మామ ఇంట్లోనే ఉంటున్నాడు ఇతను. ఇద్దరు వీడికి 3 పిల్లలు కూడా ఉంటున్నారు. మామూలుగా చూసేవాడికి ఇతను ఒక సాధారణ మనిషిగా ఇతను ఉంటున్నాడు. పొద్దున 10 గంటలకు ఇంటికి వెళ్ళి బయలుదేరుతాడు, సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడప్పుడు సిమెంట్ వర్క్ కి వెళ్తుంటాడు. అక్కడ లోకల్ సిమెంట్ ఫ్యాక్టరీస్ కంపెనీల్లో అప్పుడప్పుడు సిమెంట్ వర్క్ కి వెళ్తుంటాడు. కానీ ఈ యొక్క వ్యక్తి యాక్టివిటీస్ మీదే వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి కానీ ఎప్పుడు కూడా ఎలాంటి అనుమానం రాకుండా ఇతను చాలా కేర్ఫుల్ గా ఈ ఒఫెన్సెస్ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఎప్పుడు కూడా ఇతను ఇప్పటి వరకు మనకు ప్రిలిమినరీ ఎంక్వైరీ తెలిసిన వివరాలు ఏంటంటే 73 ఒఫెన్సెస్ ఇప్పటి వరకు ఇతను చేశారు. ఈ 73 ఒఫెన్సెస్ కూడా ఒక్క ఒఫెన్స్ కూడా నైట్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ సాయంకాలం అనేది లేదు. అన్ని కూడా డే టైంలో చేస్తాడు. 10 గంటలకు ఇంటికి బయలుదేరిన సమయంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ సీసీటీవీస్ లేవా ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తాడు. పోలీస్ ప్రెసెన్స్ కానీ పబ్లిక్ మూమెంట్ కానీ ఎక్కువ ఉందా లేదా అనేది చూసుకుంటాడు. ఇలాంటి ఏం లేనటువంటి సమయంలో బ్యాక్ డోర్ బ్రేక్ చేస్తూ ఒఫెన్సెస్ అన్ని చేశారు. సో ఎమ్ఓ అనేది చాలా క్లియర్ ఎమ్ఓ, కంప్లీట్లీ డే బర్గ్లరీస్ చేశారు.
హెచ్పీ బై డే చేశారు. తర్వాత ఓన్లీ డే టైంలో మాత్రమే చేస్తారు. నైట్ టైంలో ఎందుకు నువ్వు చేయలేదు అని అడిగితే, నైట్ టైంలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీస్ ఎక్కువ ఉంటాయి, దొరికిపోతానని నైట్ టైంలో చేయట్లేదు అంటున్నారు. సో మరి దీనికి మోటివ్ ఏంటి, ఎందుకు ఇన్ని కేసెస్ లు చేశావని మనము ప్రిలిమినరీ ఇంటర్వ్యూషన్ అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తున్నారంటే, అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అడిక్షన్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాము. దఫా బెట్ అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ యాప్ ఒకటి ఉంటుంది. ఈ యాప్ లో అతను ప్రతి రోజు కూడా, దానిలో రకరకాల బెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఉంటుంది దాంట్లో, తర్వాత మన రెగ్యులర్ కెసినోస్ కి సంబంధించినటువంటి బెట్టింగ్స్ ఉంటాయి. ఈ యాప్ దఫా బెట్ అంటారు. ఈ యాప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బెట్టింగ్ యాక్టివిటీస్ లో ఆ వ్యక్తి పార్టిసిపేట్ చేస్తారు. సో దీనికి చాలా విపరీతంగా ఖర్చు అవుతుంది, కాబట్టి ఆ ఖర్చు దానితో పాటు అతని లావిష్ లైఫ్ స్టైల్ దానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఖర్చుల కొరకు ఈ ఒఫెన్సెస్ నేను స్టార్ట్ చేశాను. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీబాట పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు 38-39 డివిజన్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. సందర్భంగా పీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడుతూ, మాతంగి కాలనీ అంగన్వాడీ స్కూల్ కోసం నిర్మించిన భవనం పిల్లర్ స్లాబ్ వరకు లేపి నిర్మాణం ఆగిపోయిందని, దానిని వెంటనే నిర్మాణం చేయాలని స్థానిక కార్పొరేటర్ మరియు ఎమ్మెల్యేను కోరారు. కాజీపల్లి ఎస్సీ కాలనీ వాసులకు కరెంటు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి బత్తిబాట పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు 39వ వార్డులో మరి మాతంగి కాలనీ, కాజీపల్లి, ప్రగతి నగర్, అలాగే ఎక్సర్విస్మెన్ కాలనీ, అలాగే గౌతమి నగర్, ఈ పరిసర ప్రాంతాలను మరి ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. ఈ యొక్క వార్డులో మరి 50 డివిజన్లు ఎక్కడ లేనటువంటి సమస్యలు ఈ వార్డులో ఉన్నాయి. ముఖ్యంగా మాతంగి కాలనీలో మరి అంగన్వాడీ స్కూల్ ఉంది. అంగన్వాడీ స్కూల్కు మరి ఒక సగం బిల్డింగ్ కట్టి, ఒక సగం బిల్డింగ్లోనే, చిన్న బిల్డింగ్లోనే మరి పిల్లలు అందులోనే చని అందులోనే చదువుకుంటున్నారు. పక్కకొక బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణము కంప్లీట్ కాక ఓన్లీ పిల్లర్స్ వరకు స్లాబ్ వరకు వేసి ఆపేసిండ్రు. ఆ యొక్క నిర్మాణం కంప్లీట్ చేయకుండా మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మరి ఏదైతే ప్రగతి నగర్లో ఉన్నదో, మరి ప్రగతి నగర్ అది మన సారీ కాజీపల్లిలో రోడ్డు సౌకర్యం ఎంత అధ్వాన్నంగా ఉన్నదంటే అంత అధ్వాన్నంగా ఉన్నది. ఎస్సీ కాలనీకి ఇప్పటి వరకు సౌకర్యం, కరెంటు సౌకర్యం లేదు, మరి విద్యా సౌకర్యం లేదు, అక్కడ స్కూల్స్ లేవు, కనీసం నల్లాలు కూడా లేవు, అక్కడ రైతు బంధు ఎవరికి ఇవ్వలేదు, అలాగే పెన్షన్ కానీ ఎవరికి రావట్లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాని కింద అక్కడ నిధులు కూడా కేటాయించడం లేదు. అక్కడ అన్ని వార్డులలో యాదవుల వార్డులు కానీ, దళితుల వార్డులు కానీ ఆ యొక్క కాజీపల్లి చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నది. ఇక ఏదైతే ప్రగతి నగర్ ఉందో, ప్రగతి నగర్ చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతము, చాలా అత్యంత వెనుకబడ్డ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉండే ప్రాంతం. అక్కడ చాలా భయంకరమైన రోడ్లు, అసలు నడవడానికి కూడా అవకాశం లేనటువంటి రోడ్లు ఉన్నాయి. ఇవాళ ఏదైనా వర్షం వస్తే నిలువెత్త ఒక మనిషి నిలబడితే కూడా కనపడకుండా ఉన్నటువంటి నీళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ రోడ్లలో కనీసం అడిగేసేటువంటి పరిస్థితులు లేవు. అలాగే ఇంత కాలువలు, కొన్ని కాలువలు తీసి ఆ కాలువలు మరి కట్టకుండా ఉండడం వల్ల ఆ కాలువ నుంచి మనుషులు ఎవరైనా పోతే అందులో పందులు అవి పడితే మరి అక్కడ పడి కాలరెక్కలు ఎరిగినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నది. అట్లాగే ఆవులు పడిపోయి అందులోనే పడిపోయినాయి. ఇట్లా మరి గౌతమ్ నగర్ రోడ్ అయితే ఇప్పుడు ఈ గౌతమ్ నగర్ వరకు మరి వచ్చినాము. ఇక్కడ ఎక్సర్విస్ కాలనీలో ఉన్నాం. ఇలా టెంపుల్స్ వెనక ఉన్నటువంటి కాలనీ కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉంది. నేను ఈ సందర్భంగా మరి బత్తిబాట పల్లెబాటల కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాలని, ఈ యొక్క డివిజన్ను మరి 39వ డివిజన్ వెంటనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కార్పొరేటర్లు, అదేవిధంగా శాసనసభలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కనుక చేయకపోతే ఈ యొక్క వార్డు నుండి అత్యధిక సంఖ్యలో మహిళలను కానీ మరి ప్రజలను తీసుకెళ్లి రామగుండం. జానపద వృత్తి కళాకారుల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్
ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు భాస్కర్ రవీందర్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళాకారులను బతికించుకోవాల్సినటువంటి బాధ్యత కరీంనగర్ జిల్లా కళాకారుల మీద ఉందని, కళాకారులకు తమ వంతుగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య, దివ్య, రేణుక, కవిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అలాగనే ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా సంవత్సరం మొత్తంలో మహిళలకు పండుగ వాతావరణం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న మహిళలందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా, శుభాకాంక్షలు తెలుపుతున్నా. నిజంగా కూడా ఇప్పుడు సమాజంలో ఏ రకంగానైతే సగభాగం అంటారు, ఆ సగభాగం కంటే ఇంకా దాటిపోయారు. 50% కంటే ఎక్కువ ఈరోజు మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రకంగా మహిళలో చైతన్యవంతంతో పాటు కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు ఏది పట్టినా దాన్ని వదలరు, అది పూర్తయ్యేదాకా దాన్ని వెనకన పడతారు. కాబట్టి అంత గొప్ప ఈ మహిళా సమాజానికి నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ వాళ్ళకి ఈరోజు అభినందన చెప్తున్నా. జయ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు, హ్యాపీ ఉమెన్స్ డే. మా ఆడవాళ్ళకి ఎక్కడ వెళ్ళినా రక్షణ లేకుండా పోతుంది. ప్రతి కళాకారులు ఎక్కడ ముందు పోవాలన్నా కూడా దానికి వ్యాల్యూ లేకుండా పోతుంది. మా ఆడవాళ్ళకి ఎక్కడ పోయినా రక్షణ కావాలని మేము ఆడవాళ్ళందరూ కోరుకుంటున్నాం. మా ప్రతి ఒక్క రంగంలో ఆడవాళ్ళే ముందుకెళ్ళాలని, ప్రతి ఒక్క రంగంలో మా ఆడవాళ్ళకి ప్రతి ఒక్క దానికి ముందు పడాలని, మగవాళ్ళతో సమానంగా మమ్మల్ని కూడా సమానంగా చూడాలని నేను మేము అందరం లేడీస్ మా ఉమెన్స్ డే సందర్భంగా మేము ఆడవాళ్ళందరం మా ఉమెన్స్ అందరం లేడీస్ అందరం కోరుకుంటున్నాం. మాకు ఎక్కడ వినా ప్రతి దానిలో కూడా జాబ్స్ కానీ ఏది కానీ మా కళాకారుల్లో కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నాయి. మా ఈ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మా కళాకారులని కొంచెం ముందుకొచ్చి మా దాని గురించి తెలుసుకుంటే కూడా చాలా మంచిగా ఉంటారు. మేము గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాము. మన కళాకారుల సమస్యలు అంత ఇంత కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు కళాకారుల గురించి చెప్పాలంటే ఎక్కడ పోయినా కళాకారులు లేకుండా ప్రోగ్రామ్స్ జరగదు. కళలు అంటే కళాకారులు, అసలు కళాకారుల గురించి అసలు మమ్మల్ని ఏమి ఎక్కడ పోయినా కూడా గుర్తింపు లేకుండా అవుతుంది. మా కళాకారులను కూడా గుర్తించాలి. మా కళాకారుల కూడా గవర్నమెంట్ ముందుకొచ్చి ఏదో సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. పేరు పోస్ట్ చెప్పు. నీ పేరు పోస్ట్ చెప్పు. నా పేరు సంధ్య అండి, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.